second vehicle general and vocational. Second vehicle general and vocational. After ending up with corporate accounting. Corporate accounting. Number three, third unit law. Topic in the valuation of goodwill. Topic in the valuation of goodwill. మీకు క్లాస్లో మెథడ్స్ ఆఫ్ గుడ్విల్ చెప్పారు. మెథడ్స్ ఆఫ్ గుడ్విల్ కైండ్స్ ఆఫ్ గుడ్విల్ కోసం మనం క్లాస్లో చెప్తున్నాం. ఏంటి ఇక్కడ గుడ్విల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న మెథడ్స్, అలా గుడ్విల్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్యాక్టర్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ మనం క్లాస్లో ఆఫ్లైన్లో మనం చెప్తున్నాం. ఇక్కడ మరి గుడ్విల్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తారని మనం చూసాం కాబట్టి గుడ్విల్ చేయడానికి మెథడ్స్ ఏం చెప్తున్నాం మనం, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. నెక్స్ట్ ఏం చెప్తున్నాం, సూపర్ ప్రాఫిట్ మెథడ్. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, సూపర్ ప్రాఫిట్ మెథడ్. ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో గుడ్విల్ అంటే యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అనండి, లేదా సూపర్ ప్రాఫిట్ మెథడ్లో కానీ గుడ్విల్ చేయాలి అంటే గుడ్విల్ ఫార్ములా ఏంటంటే మనకి గుడ్విల్ ఫార్ములా ఏం చెప్తాం మనం, యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేసింగ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ పర్చేసింగ్ ఇయర్స్ పర్చేసింగ్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ పర్చేసింగ్ ఇయర్స్ ఏదైతుందో వాటిని తీసుకోవాలి. ఇప్పుడు మనం మనం యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో ఇలా చూద్దాం. ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో గుడ్విల్ ఫార్ములా ఏంటి, అండర్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ మెథడ్లో, అండర్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే, గుడ్విల్ ఫార్ములా ఏంటంటే యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. ఏంటమ్మా అండర్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్విల్ ఫార్ములా ఏం చెప్పుకుంటాం, యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. నెక్స్ట్ అదే సూపర్ ప్రాఫిట్ అండర్ సూపర్ ప్రాఫిట్ మెథడ్ ఫార్ములా ఏంటి, అంటే యావరేజ్ ప్రాఫిట్ మెథడ్కి సూపర్ ప్రాఫిట్ మెథడ్కి ఫార్ములా, ఇందులో యావరేజ్ ప్రాఫిట్ తీసుకుంటా, ఇప్పుడు ఏం తీసుకుంటాం, సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. ఏంటమ్మా నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. ఇక్కడ మనకి ప్రాఫిట్ చేసేటప్పటికి అది యావరేజ్ ప్రాఫిట్ అవ్వండి, సూపర్ ప్రాఫిట్ మెథడ్ అవ్వలేమండి. వాడు ఏం ఇస్తాడంటే ప్రాబ్లంలో ఖచ్చితంగా వాడు నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్ ఏదైతుందో వాడు చెప్పేస్తాడు. ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటి ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్ అనేది చెప్పేస్తాడు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అంటే యావరేజ్ అంటే వాడు క్లారిటీగా ఇస్తాడు. అంటే మనకి యావరేజ్ అంటే 5 ఇయర్స్ లేదా 6 ఇయర్స్ టోటల్స్ ఇస్తాడు, ప్రాఫిట్ ఇస్తాడు, అది కాదు. వాడి ఇచ్చేది కాకుండా వాడు ఖచ్చితంగా వాడు ఏం చెప్తాడంటే నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్ గుడ్విల్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ పర్చేజ్ వాడు చెప్తాడు, అది తీసుకోవాలి. ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అవ్వచ్చు, సూపర్ ప్రాఫిట్ మెథడ్ అవ్వచ్చు, ఖచ్చితంగా వాడు ఏం చెప్పేస్తాడు కదా నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్ అనేది వాడు క్లారిటీగా ప్రాబ్లంలో చెప్తాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్ చెప్పేస్తాడు, ఫార్ములాలో మనకి ఏం చెప్పుకున్నాం అండర్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అని చెప్తున్నాం, యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్ తెలిసిపోతుంది, కానీ మనకి ఏం జరగట్లేదు యావరేజ్ ప్రాఫిట్ పెరిగిపోయింది. అంటే మరి యావరేజ్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాబ్లంలో వాడు ఏం చేస్తాడంటే ఇయర్స్ ఇస్తాడు, అంటే 5 ఇయర్స్ లేదా 6 ఇయర్స్ టెన్ ఇయర్స్ లేదా సమ్ ఇయర్స్ సంబంధించిన ప్రాఫిట్స్ అయితే వాడు ఇస్తాడు. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన ఇయర్స్ ఏదైతే ఉన్నాదో ఆ ఇయర్స్ ప్రాఫిట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ ఇచ్చాడు అనుకుందాం, 5 ఇయర్స్ కూడా ప్రాఫిట్ ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 10,000, ఎవరి ఇయర్ 10,000 అనుకుందాం. అంటే ఇక్కడ 5 ఇయర్స్ ఇచ్చాడు కదా,
5 years अंदर every year 10,000 अंदर है first year 10,000 plus second year 10,000 plus third year 10,000 plus fourth year अलाया ये वही ये सिचेडो ये वही तय ये सिचेडो आये संबंधित ना आप profit से लेकर ना profit में total चेसी अंदर यावरे चाहिए लेकर number आओ आये साने number आते हैं total profit आम పరిచనా ఆ టోటల్ ప్రాఫిట్ సంబంధించినది దాంతో మనం డివైడ్ చేస్తే అన్నా ఆ డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే యావరేజ్ ప్రాఫిట్ అనేది వస్తుంది ఇక్కడ ఏ ప్రాబ్లమ్లోనైనా మనకి ఏం కావాలి ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ అనేది మనకి కావాలి యావరేజ్ ప్రాఫిట్ కావాలి లేదా సూపర్ ప్రాఫిట్ కావాలి యావరేజ్ ప్రాఫిట్ మాత్రంలో యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేస్ తీసుకుంటాం సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేస్ తీసుకుంటాం ఇక్కడ मन की गुडविल फार्मूला एवरेज प्राफिट इंट नंबर आफ पर्चे नंबर आफ पर्चे खचिंग प्राफिट वाले वाल खचित मन चूस प्रॉब्लम अभी एटने जाग्रत वेरीफाई खचिंग प्राब्लम नंबर आफ पर्चे वाड़ी वाड़ चपकंड मन प्राब्लम अच्छे चयले 99% वाड़क मैं चेयर फॉर्मूलाफिटी ఇయర్ చాలే ఏంటంటే 2015 2016 2017 2018 ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయంటే 2015 40,000 2016 50,000 2017 60,000 2018 50,000 ఇచ్చారు ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చారు అలాగే నేను డైరెక్ట్ ప్రాబ్లం చెప్పేసాను ఇక్కడ ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్చేజెస్ ప్లస్ ఇయర్స్ ని మ్యాచ్ చేయాలి నెంబర్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ टोटल प्रॉफिट बाय टोटल प्रॉफिट पर दी इयर्स ये इयर्स इस तरह मैं सिंपली तरह चलता था नंबर ऑफ इयर्स ये नंबर टोटल प्रॉफिट ने निकला टोटल प्रॉफिट पर दी इयर्स अरे वन फाइव इयर्स प्रॉफिट जाता हूँ फोर इयर्स प्रॉफिट जाता हूँ 3 years is the 3 years profit is the average profit is equal to ready total profit by number of years amma the number of years ever ichana vaadu teeskuntaru amma achondi ikkada average profit sagatu labhala paddhati prakaram goodwill is equal to entamma average profit entamma sagatu labhala paddhati prakaram goodwill cheyalante goodwill formula entante goodwill సగటు లాభాల పద్ధతి ప్రకారంగా గుడ్విల్ ఇస్ ఈక్వల్ టు ఏంటి సగటు లాభము ఇంటూ కొనుగోలు సంఖ్య ఏంటమ్మా సగటు లాభము ఇంటూ కొనుగోలు సంఖ్య ప్రాక్టికల్గా చెప్పాను కొనుగోలు సంఖ్య అనేది ప్రాబ్లంలో వాడు చెప్పేస్తాడు కొనుగోలు సంఖ్య ఎంత అనేది మనకి క్లారిటీగా వాడు ప్రాబ్లంలో ఉంటుంది కొనుగోలు సంఖ్య వాడు చెప్పేస్తాడు మనకి ఏం కావాలి ఇక్కడ కొనుగోలు సంఖ్య వాడు చెప్పేస్తాడు కాబట్టి ఫార్ములా ఏంటి సగటు లాభము ఇంటూ కొనుగోలు సంఖ్య ఏంటమ్మా సగటు లాభము ఇంటూ కొనుగోలు సంఖ్య మరి సగటు లాభం కావాలన్నమాట సగటు లాభం ఎలా వస్తాడు వాడికి కొన్ని సంవత్సరాలు లాభాలు ఇచ్చేస్తాడు ఆ లాభాలన్నింటినీ కూడా మనం కలిపి టోటల్ చేసి నెంబర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడో అన్ని ఇయర్స్ చేత మనం డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది ఆ యావరేజ్ ప్రాఫిట్ తీసుకుని మనం ఇంప్లిమెంటేషన్ చేశాను ఒక ప్రాబ్లం చూద్దాం అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే 2015
2015 లాభం 40,000 అంట 2016 కి లాభం 50,000 2017 కి లాభం 60,000 2018 అమ్మా 2018 అంటమ్మా 50,000 లాభం ఇచ్చాడు కొనుగోలు సంఖ్య ఆ డైరెక్ట్ రెవెన్యూ అని చెప్పేశాను అమ్మ మన ఆఫ్లైన్ లో చెప్పినప్పుడు మళ్ళీ క్లారిటీ కావాలా ఇక్కడ మనకి సగం లాభాల పద్ధతి ప్రకారంగా యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ లో చేయాలి ఇక్కడ రాసి చూసుకోండి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ లో మనం గుడ్ బై ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ లో చేయాలంటే మనకి టోటల్ ప్రాఫిట్ యావరేజ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది యావరేజ్ అంటే సగటు లాభం ఇస్ ఈక్వల్ టు ఇచ్చిన సంవత్సరాల మొత్తం లాభము ఇచ్చిన సంవత్సరం ఎన్ని అయితే సంవత్సరాలు ఇచ్చాడో అన్ని సంవత్సరాల మొత్తం లాభం కావాలి మనకి ఎన్ని సంవత్సరాలు అయితే ఇచ్చాడో అన్ని సంవత్సరాల మొత్తం లాభం అయితే మనకి కావాలి ఇక్కడ ప్రాంతం నెంబర్ వన్ లో మనకి ఫోర్ ఇయర్స్ ఇచ్చాడు ఫోర్ ఇయర్స్ చెప్తున్నాను ఏంటమ్మా 40,000 ప్లస్ 50,000 ప్లస్ 60,000 ప్లస్ 50,000 బై ఫార్ములా ఏంటంటే ఫార్ములా ఏంటమ్మా యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేసింగ్
పర్చేజ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. ఇక్కడ మనకి యావరేజ్ ప్రాఫిట్ కావాలి. యావరేజ్ ప్రాఫిట్ ఎలా ఉంది? యావరేజ్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టోటల్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. వాడు ఏదైతే ఇచ్చాడో టోటల్ ప్రాఫిట్ చేస్తాం. మనకి 4 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి 40,000 ప్లస్ 50,000 ప్లస్ 60,000 ప్లస్ 50,000 బై 4 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ ఎంత వచ్చిందంటే 2 lakhs వచ్చింది. 2 lakhs బై 4 ఎంతమ్మా? 50,000. 2 lakhs బై 4 ఎంతమ్మా? 50,000 ప్రాబ్లమ్ మన ఇంకొకటి చూద్దాం. సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో ప్రాఫిట్స్ ఇచ్చాడు అమ్మా. ప్రాఫిట్స్ ఇచ్చాడు ఎంత? 2,000 అమ్మా. 2016, 2017, 2018, 2019 ఫోర్ ఇయర్స్ ప్రాఫిట్ అంటే 4 ఇయర్స్ సంబంధించిన ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు? ప్రాఫిట్ అండ్ లాస్. 2016 30,000, 2017 50,000, 2018 70,000, 2019 30,000. ఇది కూడా 30,000 మైనస్ 30,000. ఇక్కడ మనకి ఈ సెకండ్ ప్రాబ్లంలో కూడా మనకి ప్రాఫిట్స్ ఇచ్చాడు. అంటే 4 ఇయర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. గుడ్ విల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో ఫార్ములా ఏంటంటే, ఓకే, పర్చేజ్ ఇయర్స్ 3 ఇయర్స్ నేను డైరెక్ట్ చెప్పేశాను. ఆఫ్లైన్లో వచ్చినప్పుడు మనం మళ్ళీ ఎలాగ చేస్తాం కాబట్టి అమ్మా అప్పుడు చూద్దాం. పర్చేజ్ ఇయర్స్ ఎంతంటే ఇక్కడ 3 ఇయర్స్. పర్చేజ్ ఇయర్స్ ఎంతమ్మా? 3 ఇయర్స్. ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 2లో అంటే ప్రాబ్లం నెంబర్ 1కి ప్రాబ్లం నెంబర్ 2కి డిఫరెన్స్ చూస్తే, ప్రాబ్లం నెంబర్ 1లో 4 ఇయర్స్ కూడా మనకి ప్రాఫిట్స్ ఇచ్చాడు, లాభాలు ఇచ్చాడు. 4 సంవత్సరాలు ఇచ్చాడు అమ్మా. 4 ఇయర్స్ ఇచ్చాడు. 4 ఇయర్స్ కూడా మనకి ఏమి ఇచ్చాడంటే ప్రాఫిట్స్ ఇచ్చాడు. 4 ఇయర్స్ కూడా మనకి ఏమి ఇచ్చాడమ్మా? ప్రాఫిట్స్ ఇచ్చాడు. 4 ఇయర్స్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్స్ ఇచ్చాడు. మరి సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి 3 ఇయర్స్ ప్రాఫిట్ ఇచ్చాడు. 3 ఇయర్స్ ఏమి ఇచ్చాడమ్మా? ప్రాఫిట్స్ ఇచ్చాడు. 1 ఇయర్ ఏమో లాస్ ఇచ్చాడు. 3 ఇయర్స్ ఏమో ప్రాఫిట్ ఇచ్చాడు. 1 ఇయర్ లాస్ ఇచ్చాడు. అంటే 3 సంవత్సరాల లాభాలు ఇచ్చాడు, 1 సంవత్సరం నష్టం ఇచ్చాడు. అలాగా లాభాలు నష్టం ఇచ్చినప్పుడు అమ్మా లాభము అలాగే ఏం ఇచ్చాడమ్మా? నష్టం కూడా ఇచ్చాడు. లాభం ఇచ్చాడు, నష్టం ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట? ఇది ఒక మోడల్. అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా గుడ్ విల్ నుంచి ప్రాబ్లం ఉంటుంది. మీరు జాగ్రత్తగా చేయగలిగితే ఈజీగా చేయగలుగుతారు అమ్మా. వాడు ఎంత ఎలాగిచ్చినా ఈజీగా చేయగలుగుతారు అమ్మా. ఆఫ్లైన్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ ఏదైతే ప్రాక్టీస్ చేయాలంటే తేడా. ఇక్కడ 3 ఇయర్స్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడమ్మా? సారీ, 3 ఇయర్స్ లాభాలు ఇచ్చాడు, 1 ఇయర్ లాస్ ఇచ్చాడు. 3 ఇయర్స్ ఏమి ఇచ్చాడమ్మా? లాభాలు ఇచ్చాడు. 1 ఇయర్ ఏమో మనకి ఏమి ఇచ్చాడంటే నష్టం ఇచ్చాడు, లాస్ ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు గుడ్ విల్ ఏ విధంగా చేయాలి? ఇక్కడ గుడ్ విల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అయి ఉండొచ్చు, సూపర్ ప్రాఫిట్ మెథడ్ అయి ఉండొచ్చు. ఫార్ములా ఏంటంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మీకు నేను చెప్పాను, గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్ వాడు ప్రాబ్లంలో ఖచ్చితంగా ఇస్తాడు. అదే సూపర్ ప్రాఫిట్ మెథడ్ అయితే సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. అదే సూపర్ ప్రాఫిట్ అయితే సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్ ఇస్తాడు. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లంలో 3 ఇయర్స్ ప్రాఫిట్ ఇచ్చాడు, 1 ఇయర్ లాస్ ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. 3 ఇయర్స్ ఏమి ఇచ్చాడమ్మా? ప్రాఫిట్ ఇచ్చాడు. 1 ఇయర్ ఏమి ఇచ్చాడు? లాస్ ఇచ్చాడు. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? ఇక్కడ చూద్దాం.
फार्मूला मार्क फार्मूला एवरेज प्रॉफिट इंटू नंबर ऑफ पर्चेस इयर्स गुड अंटे एवरेज प्रॉफिट मेथड अंडर एम मेथड अंदर एवरेज प्रॉफिट मेथड अंदर एवरेज प्रॉफिट मेथड लो एवरेज प्रॉफिट मेथड फार्मूला एंटी ఇందమా యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ పర్చేస్ ఇయర్స్ నంబర్ ఆఫ్ పర్చేస్ ఇయర్స్ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ పర్చేసెస్ ఏమనుకుంటామంటే 3 అనుకుంటాం నంబర్ ఆఫ్ పర్చేసెస్ షార్ట్ చెప్పేస్తాను నంబర్ ఆఫ్ పర్చేసెస్ 3 అనుకుంటాం ఓకే ఇప్పుడు ఏం కావాలంటే యావరేజ్ ప్రాఫిట్ అందరు యావరేజ్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది మనకి ఏం కావాలమ్మా యావరేజ్ ప్రాఫిట్ అందరు యావరేజ్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది యావరేజ్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ అంటే ముందు మనం ఇది తెలుసుకోవాలి మనకి ఏం తెలుసుకోవాలి నంబర్ ఆఫ్ పర్చేసెస్ ని ఫార్ములా ఇచ్చేసారు తెలుసుకోవాలి కాబట్టి మనం ఫార్ములా తెలుసుకోవాలి మరి ఏం తెలియదు యావరేజ్ ప్రాఫిట్ తెలియదు మనకి ఏం తెలియదమ్మా యావరేజ్ ప్రాఫిట్ అనేది మనకి తెలియదు మరి యావరేజ్ ప్రాఫిట్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం యావరేజ్ ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే యావరేజ్ ప్రాఫిట్ అయితే ఫస్ట్ ప్రాబ్లం అన్ని ప్రాఫిట్స్ కాదు ఫార్ములా ఏముంది ఒక సంవత్సరం అట్రియ ప్రాఫిట్ ఇచ్చాడు 1 ఇయర్ లాస్ ఇచ్చాడు అలాగా ప్రాఫిట్ లాస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం చేయాలన్న చూద్దాం యావరేజ్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ అమ్మా థాంక్యూ టోటల్ ప్రాఫిట్ బై నంబర్ ఆఫ్ ఇయర్ టోటల్ ప్రాఫిట్ ఇక్కడ 1 ఇయర్ లాస్ ఉంది కదా మొత్తం ప్రాఫిట్ చూద్దాం 2016 30,000 ప్లస్ 2017 లాస్ వచ్చింది మిస్టేక్ ఏంటంటే మనకి 3 ఇయర్స్ ప్రాఫిట్ ఇచ్చాడు 1 ఇయర్ లాస్ వచ్చేది మనం జనరల్ గా చేసా స్టూడెంట్ జనరల్ గా మనం చేసే మిస్టేక్ ఏం చేస్తాడంటే 3 ఇయర్స్ ప్రాఫిట్ ఇచ్చాడు 1 ఇయర్ లాస్ ఇచ్చాడు కాబట్టి యావరేజ్ చేయాలనుకున్నప్పుడు మనం 3 ఇయర్స్ ప్రాఫిట్ ఇస్ 3 ఇయర్స్ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి లేదా 4 ఇయర్స్ ప్రాఫిట్ ఇచ్చాడు 5 ఇయర్ లాస్ ఇచ్చాడు లేకపోతే లాస్ ఇచ్చాడు కదా ఆ లాస్ ఇచ్చిన ఇయర్ కూడా మైనస్ చేస్తారు అలా చేయకూడదు అంటే యావరేజ్ కట్టే యావరేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అమ్మా లాస్ ఉన్న ఇయర్ కూడా కన్సిడర్ చేయాలి ఆ ఇయర్ కూడా తీసుకోవాలి మనకి లాస్ కాదని ఆ ఇయర్ ఎందుకు మైనస్ చేయకూడదు అంటే ఇక్కడ 4 ఇయర్స్ 3 ఇయర్స్ ప్రాఫిట్ ఇచ్చాడు 1 ఇయర్ లాస్ ఇచ్చాడు మనం యావరేజ్ చేసినప్పుడు 3 ఇయర్ తీసుకుంటాం జనరల్ గా చేసే జనరల్ మిస్టేక్ అది అలా చేయకూడదు వాడి లాస్ ఇచ్చినా మనం యావరేజ్ చేసేటప్పుడు 4 ఇయర్స్ గా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ముందు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రాఫిట్స్ అన్ని కూడా ముందు టోటల్ చేసేయాలి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రాఫిట్స్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం 30,000 50,000 ప్లస్ 70,000 అంటే ఎంత అవుతుంది 1,50,000 బై చూస్తున్నాం మైనస్ లాస్ ఉంది కదమ్మా 30,000 బై ఇక్కడ మనం 4 ఇయర్స్ తీసుకోవాలి జనరల్ గా 3 ఇయర్స్ తీసుకుంటారు అంటే లాస్ వచ్చిన ఇయర్ మైనస్ చేసేసి జనరల్ మిస్టేక్ కదా అలా తీసుకోకూడదు ఇక్కడ 4 ఇయర్స్ తీసుకోవాలి అంటే 1,50,000 మైనస్ 30,000 తీసుకుంటే ఎంతమ్మా 1,20,000 బై 4 ఇయర్స్ యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది 30,000 యావరేజ్ ప్రాఫిట్ ఎంతమ్మా 30,000 యావరేజ్ ప్రాఫిట్ ఎంతమ్మా 30,000 యావరేజ్ ప్రాఫిట్ ఎంత 30,000 మనకి యావరేజ్ ప్రాఫిట్ ఎంత 30,000 కదా యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 30,000 వచ్చింది అంటే ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ 30,000 వచ్చింది కాబట్టి యావరేజ్ ప్రాఫిట్ 30,000 ఓకే మనకి ఇప్పుడు కావాల్సిందండి గుడ్ విల్ ఏం మెథడ్ యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ ది గుడ్విల్ అండర్ యావరేజ్
profit method. Find out the goodwill under the average profit method. Formula in the average profit into number of purchases. Number of purchases. The average profit into the number 30,000. పర్చేజెస్ అంటే మనం దానికి ఇచ్చింది చెప్పు త్రీ ఇయర్స్ అనుకున్నాం అంటే గుడ్విల్ అంతమ్మా 90,000 గుడ్విల్ అంత గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు 90,000 ఇక్కడ మనకి ఏదైనా లాస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రాఫిట్కి సంబంధించి ఏదైనా లాస్ అంటే లాస్ వచ్చినప్పుడు అంటే అన్ని లాభాలు వస్తే పడవలేదు ఏదైనా ఇయర్లో లాస్ వస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ లాభాలన్నీ ముందు టోటల్ చేసేది అది ఎక్కడ ఇచ్చినా సరే మనకి ఫ్రంట్లో లాస్ట్ ఇయర్ లాస్ ఇచ్చాం అనుకున్నాం అదే సెకండ్ ఇయర్ లాస్ సెకండ్ ఇయర్లో లాస్ వచ్చినా ఫస్ట్ ఇయర్లో లాస్ వచ్చినా మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ముందు లాభాలన్నీ టోటల్ చేసేది అది ఎక్కడ ఏ ఇయర్ అనేది తక్కువ పెట్టేయండి ఫస్ట్ ఇయర్లో లాస్ వచ్చిందా సెకండ్ ఇయర్లో లాస్ వచ్చిందా ఫిఫ్త్ ఇయర్లో అదేమీ కన్సిడర్ చేయదు ముందు మనం ఏం చేయాలి మనం చేయవలసిన పని ఏంటంటే ఆ ప్రాఫిట్ని అన్నింటినీ టోటల్ చేసేది ఫస్ట్ లాభాలన్నింటినీ టోటల్ చేసేయండి లాభాలన్నీ టోటల్ చేసిన తర్వాత లాభాలన్నీ టోటల్ చేసిన తర్వాత ఏదైతే లాస్ వచ్చిందో ఆ లాస్ని మైనస్ చేయండి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ కాబట్టి లాస్ చేసుకున్నాం అలాగే ఏమీ లేదు ఇక్కడ ఫస్ట్ మనం చేయవలసిందంటే ఈ ఆర్డర్లో వెయ్యాలని ఏమి రూల్ ఏమీ లేదు ముందు మీరు ఏం చేస్తారంటే ప్రాఫిట్ని అన్నింటినీ టోటల్ చేసుకుంటే అంటే త్రీ ఇయర్స్ ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి త్రీ ఇయర్స్ ప్రాఫిట్ని టోటల్ చేశారు అలాగే ఫైవ్ ఇయర్స్ ప్రాఫిట్ ఇచ్చి 150 లాస్ ఇచ్చాడు అనుకుందాం ఓకే అప్పుడు ఫోర్ ఇయర్స్ ప్రాఫిట్ని మనం టోటల్ చేస్తే 50 లాస్ని మైనస్ చేయాలి ఇక్కడ మనం త్రీ ఇయర్స్ ప్రాఫిట్ తీసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 30,000 ప్లస్ 50,000 ప్లస్ 70,000 ఎంత అంటే 150,000 మైనస్ లాస్ అంతమ్మా 30,000 లాస్ అంతమ్మా 30,000 అంటే ఇక్కడ 150,000 మైనస్ 150,000 మైనస్ 30,000 లాస్ అది అంటే లాస్ని ఎలా చెప్పింది వాళ్ళు ఎలా నష్టం అని లాస్ అని చెప్పవచ్చు లేకపోతే మైనస్ వాల్యూ చూపిస్తారు గుర్తుపెట్టుకోండి మైనస్ వాల్యూ లాస్ అని చెప్తాడు అమ్మా లేదా మైనస్ వాల్యూ చూపిస్తాడు అంటే 150,000 నుంచి 30,000 తీసేస్తా అంటమ్మా 1,00,000 20,000 1,00,000 ఎంతమ్మా 20,000 1,20,000 బట్ ఫోర్ ఇయర్స్ మనం జనరల్గా ఏం చేస్తామంటే జనరల్ మిస్టేక్ ఏంటంటే మనం లాస్ తీసాం కాబట్టి ఏంటి లాస్ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫోర్ ఇయర్స్లో కూడా 1 ఇయర్ లాస్ తీసేస్తారు గుర్తుపెట్టుకోండి 1 ఇయర్ ఏం తీసేస్తారమ్మా తీసేస్తారు ఇయర్ తీయకూడదు అంటే లాస్ వచ్చిన ఇయర్ కూడా 50,000 మనం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే అది కూడా కన్సిడర్ చేయాలి ఇక్కడ అక్కడ త్రీ ఇయర్స్ ప్రాఫిటే కదా సార్ అది కాబట్టి 1 ఇయర్ మైనస్ చేస్తారని అంటారు అది జనరల్ మిస్టేక్ జనరల్గా స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే అది అమ్మా అలా మైనస్ చేయకూడదు 120,000 బై ఫోర్ ఇయర్స్ యావరేజ్ చేస్తానికి వచ్చిందంటే 30,000 వచ్చింది యావరేజ్ ప్రాఫిట్ 30,000 మనం అక్కడ గుడ్విల్ ఏ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం అమ్మా యావరేజ్ ఫైండ్ అవుట్ ది గుడ్ విల్ అండర్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఏం ఫైండ్ లేదా ఫైండ్ అవుట్ అన్నది లేదా కాల్క్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ అండర్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఫార్ములా ఏంటి యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్ అనేది వాళ్ళ ప్రాబ్లంలో ఇచ్చేస్తాడు అందులో డౌట్ ఏం లేదు మీకు ఇచ్చేస్తాడు కాబట్టి మనకి యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా 30,000 ఇంటూ 3 అంటే 9 అంటే గుడ్ బిల్ ఎంత వచ్చిందమ్మా 90,000 వచ్చింది ఫస్ట్ ప్రాబ్లంలో గుడ్ బిల్ ఎంత వచ్చింది 1,00,000 వచ్చింది దాంట్లో 90,000 యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో సూపర్ ప్రాఫిట్ మెథడ్ నెక్స్ట్ చూద్దాం